37వ కీర్తన 8 వర్స్. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. కోపం వల్ల ఎన్ని నష్టాలండి, కోపం వల్ల ఎన్ని కష్టాలండి. మనలో ఎంతమంది కోపం వల్ల స్నేహితులను దూరం చేసుకోవాలా, మనలో ఎంతమంది కోపం వల్ల బంధువులను దూరం చేసుకోవాలా, మనలో ఎంతమంది కోపం వల్ల ఆవేశం వల్ల కుటుంబాలు కూల్చుకోవాలా, మనలో ఎంతమంది కోపాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకోవాలా, మనలో ఎంతమంది కోపాల వల్ల రావాల్సిన లాభాన్ని దూరం చేసుకోవాలా, మనలో కోపం వల్ల ఆవేశాల వల్ల ఆరోగ్యాన్ని ఎంతమంది పాడు చేసుకోవాలా. కోపము ఎప్పుడూ కూడా ఏ వ్యక్తికి మేలు చేయదు అనేది వాస్తవం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఏ కోపమైతే నీకు నెమ్మదిని, సమాధానాన్ని, విజయాన్ని, ఆత్మీయతను అనుగ్రహించదో, ఆ కోపాన్ని ఎందుకు నీ జీవితంలో ఉండనిస్తున్నావు? ఒకవేళ ఉండనిస్తే ఏమవుతుంది? అది చెప్పే ముందు కోపము గురించి, ఆగ్రహము గురించి ఒక పాప చదివింది. ఈ వచనాన్ని ఒక చిన్న పాప చదివింది. కోపము అనుంది, ఆగ్రహము అనుంది. కోపం అంటే తెలుసు, కానీ ఆగ్రహం అంటే ఏంటి? అసలు రెండింటి డిఫరెన్స్ ఏమిటి తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. డాడీ డాడీ, కోపమునకు ఆగ్రహమునకు ఏమిటి డిఫరెన్సు, నాకు చెప్పవా అని చెప్పి అడిగింది డాడీని. రాత్రి 10-11 గంటల మధ్య అడిగింది వెళ్ళి. వాళ్ళ డాడీ, అమ్మా నీకు కోపానికి ఆగ్రహానికి డిఫరెన్స్ తెలుసుకోవాలని ఆశపడుతుంది. అవును డాడీ, అయితే ట్రా ఫోన్ దగ్గర తీసుకెళ్ళి ఒక 10 నెంబర్లు కొట్టు అన్నాడు. ఎవరికి డాడీ? నీ ఇష్టం కొట్టు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కొట్టింది. స్పీకర్ ఫోన్ ఆన్ చేశాడు. రింగ్ అవుతా ఉంది. అటుపక్క అతను ఫోన్ ఎత్తాడు. హలో, అప్పారావు గారు ఉన్నారండి అని అడిగాడు. అటుపక్క వ్యక్తి, ఇది అప్పారావు గారి నెంబర్ కాదండి, రాంగ్ నెంబర్ పెట్టేశాడు. ఆ అమ్మాయికి ఏం అర్థం కాల. డాడీ ఏం చేయబోతున్నారు మీరు? కోపానికి ఆగ్రహానికి డిఫరెన్స్ చూపించబోతున్నా. ఏమిటో మీరు ఫోన్ చేస్తున్నారు, ఎవరినో అప్పారావు అంటున్నారు, ఏమైనా అర్థం కావట్లేదు. సరే 5 నిమిషాలు అయిన తర్వాత, ఇందాక నువ్వు ఫోన్ చేసావే, మరికి మళ్ళీ ఫోన్ చేయి అని చెప్పంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కొట్టింది, రింగ్ అయింది. అటుపక్క వ్యక్తి మళ్ళీ ఫోన్ ఎత్తాడు. ఏమండి? హలో, అప్పారావు గారు ఉన్నారా అని అడిగితే పళ్ళు రాలగొడతా. రాత్రి 11 గంటలు కావస్తుంది, ఇందాక ఫోన్ చేస్తే ఇది రాంగ్ నెంబర్ అని చెప్పా, మళ్ళీ ఫోన్ చేసి అప్పారావు గారు ఉన్నారు అని అడుగుతావేంటి, బుద్ధిలేదు నీకో. ఫోన్ కట్ చేశాడు. అమ్మా దీన్నే కోపం అంటారు. ఏమంటారు? దీన్నే కోపం అంటారు. సరే డాడీ, మరి ఆగ్రహం అంటే వెరీ సింపుల్ అమ్మా, మళ్ళీ ఫోన్ చేయి, మళ్ళీ వాడికి ఫోన్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెంబర్ డైల్ చేసింది. అటుపక్క రింగ్ అవుతా ఉంది. కోపంతో ఫోన్ ఎత్తాడు. ఇటుపక్క వ్యక్తి అంటాడు, హలో అప్పారావుని మాట్లాడుతున్నాను, నా కోసం మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా అని అడిగాడు. ఒరేయ్ పనికి మాలోడా, నువ్వు అప్పారావు నాకు ఫోన్ చేస్తావా? ఫోన్ చేసింది కాకుండా ఫోన్లు వచ్చాయని చెప్పంటావా? ఫోన్ కట్ చేసి, అమ్మా దీన్నే ఆగ్రహము అంటారు. అంటే కోపానికి సీనియారిటీ వస్తే ఆగ్రహం. మన మధ్య ఎంతమంది ఆగ్రహముతో జీవిస్తున్న వాళ్ళు, అంటే కోపాన్ని మించిన కోపం కలిగిన వాళ్ళు, కోపముతో జీవించేవాళ్ళు. కొంతమందికట కోపం ఎక్కడుంటుందట? ముక్కు మీదే ఉంటుందంట. వీళ్ళు వెళ్తా ఉంటే ముందే కోపం వెళ్తా ఉంటుంది. ముందు ఉన్నారా మన మధ్య? నో, మంచిది కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, బైబుల్ సెలవిస్తుంది కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. ఎందుకని? నరుని కోపము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చదు, దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకో ఆ వ్యక్తికి కొంచెం కోపం ఎక్కువ. మహాజ్ఞాని, ఎన్నెన్ని విద్యలొచ్చో, ఎన్నెన్ని విద్యలొచ్చో మహాజ్ఞాని. ఐగుప్తు దేశంలో పెరిగాడు, ఫరో యొక్క ప్యాలెస్ లో పెరిగాడు. ఒకరోజు తన ప్రజలైనటువంటి యూదులు ఏం చేస్తున్నారో, ఇస్రాయిలు ఏం చేస్తున్నారో చూడాలని చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఐగుప్తీయుడు కోపంతో హెబ్రీయుణ్ణి కోపంతో గొడవ పడుతున్నాడు. ఐగుప్తీయుడు హెబ్రీయుణ్ణి కొట్టాడు. అది ఈ కుర్రవాడు చూశాడు. మా వాడిని కొడతారా నువ్వు అని చెప్పి మీదకెళ్ళాడు.
అంతేకాదు మర్డర్ చేసి పడేశాడు, చంపేశాడు, అడ్రస్ లేకుండా కప్పెట్టేశాడు. అంత కోపం. ఎవరో చెప్పండి, ఎవరండి? మోషే. వాస్తవంగా మనం చూస్తే మోషే చేసింది ఏడో తెలుసా? మర్డర్, హత్య చేశాడు. మోషే యొక్క చరిత్రలో ఒక మాయని మచ్చ ఏమిటంటే అతడు ఒక నరహంతకుడు. తెలుసా మీకు? ఏమిటి, మోషే నరహంతకుడా? ఎస్, మోషే నరహత్య చేశాడు. మోషే నరహంతకుడు. ఎప్పుడైతే ఈ విషయం కాస్త ఫరోక్ తెలిసిందో, ఇంకా తప్పని పరిస్థితుల్లో శిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఏ శిక్ష నుంచి? తాను చేసిన నరహత్యకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి మోషే అరణ్యంలోనికి పారిపోవాల్సి వచ్చింది. అలా అరణ్యంలోనికి పారిపోయాడు. గమ్యము లేని జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. ఎంతకాలం? తాను చేసిన తప్పుకు 40 సంవత్సరాలు శిక్ష భరించాల్సి వచ్చింది. ఈ 40 సంవత్సరాలు మోషే అరణ్యంలోనే గొర్రెల్ని మేపుకోవాల్సి వచ్చింది. ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు కూడా నేర్చుకున్నటువంటి ఒక యవనస్తుడు ఆఖరికి దిక్కుమాలిన వాడిగా గొర్రెలు మేపుకోవాల్సి వచ్చిన కారణం ఏమిటంటే తాను చేసిన తొందరపాటు పని, కోపముతో తాను చేసినటువంటి కూనీ చేసినటువంటి పని తనను ఆఖరికి ఒంటరిని చేసింది. సహోదరులు, సహోదరి దయచేసి వినండి, కోపంతో మనం ఏం చేసినా అది మనకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కోపము, ఆగ్రహము మన జీవితాలను ఒంటరిని చేస్తుంది. కోపము మన జీవితంలో నిస్సహాయులుగా చేస్తుంది. ఎవరు మనకు తోడుగా ఉండకుండా చేస్తుంది. మనల్ని దిక్కుమాలిన స్థితికి చేరుస్తుంది. కోపంతో రగిలిపోయే వాళ్ళతో సాధారణంగా ఎవరూ కూడా ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకని? కోపంతో రగిలిపోయేవాడు ముళ్ళ కంప లాంటి వాడు. ఎవడూ కూడా ముళ్ళ కంప పక్కన కూర్చునే ప్రయత్నము చేయడం. ఒకవేళ కూర్చుంటే గుచ్చుకుంటూ ఉంటుంది. కోపంతో, ఆవేశంతో, ఆయాసంతో రగిలిపోయేవాళ్ళు సహజంగా పక్క వాళ్ళను సుఖంగా ఉండనివ్వరు. లేదా ఈరోజు కోపంతో రగిలిపోతూ భార్యను చావగొట్టే మూర్ఖమైనటువంటి భర్తలు, లేదా మన మధ్య కోపముతో ఆవేశంతో రగిలిపోతూ భర్తలను రెచ్చగొట్టేటటువంటి భార్యలు, లేదా మన మధ్య కోపం వచ్చినప్పుడు బిడ్డలను చావగొట్టేటటువంటి తండ్రులు, లేదా మన మధ్య భర్త మీద కోపాన్ని బిడ్డల మీద చూపించి బిడ్డల వీపును విమానం మోతెక్కించడం కొట్టగా ఆ బండలో నుంచి నీళ్లు ఉబుక్కుంటూ వచ్చినాయి. ప్రజలందరికీ దాహాన్ని ఆనాడు, ఆ రోజు మోషే దాహాన్ని తీర్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత మరలా నీళ్లు కావాల్సి వచ్చినాయి. మరలా నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు ఇశ్రాయేలులు వచ్చి మోషేను బహుగా విసిగించారు. అప్పుడు మోషే దేవుని దగ్గరకు వస్తే మోషేతో దేవుడు అంటున్నాడు, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి, అంతటి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుని అహరోనును నీ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగొట్టుకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తరువాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, దురోహులారా, వినుడే, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనిను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. 40 సంవత్సరాల క్రితము మోషేలో కోపము అనే ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనత ఒక ఐగుప్తీయుణ్ణి చంపేంతగా అతన్ని పురికొల్పింది. తాను కలిగి ఉన్నటువంటి ఆ బలహీనత వల్ల ఐగుప్తీయుణ్ణి చంపి నరహంతకుడుగా మారాడు. తాను చేసిన ఆ తప్పు వల్ల 40 సంవత్సరాలు అరణ్యవాసము చేయాల్సి వచ్చింది. దేవుడు కనికరించి ఆ మోషేను తీసుకొచ్చి నాయకుణ్ణి చేశాడు. జాగ్రత్తగా వినండి, 40 సంవత్సరాల తర్వాత అతని జీవితంలో ఒకప్పుడు ఉన్న బలహీనత మరలా సడన్ గా బయటకు వచ్చింది. సడన్ గా మరలా కోపానికి మోషే లోనైపోయాడు. ద్రోహులారా, మీకోసం మేము నీళ్లు తేవాలా అని చెప్పి ఆ బండను కరబట్టుకుని బాధేశాడు. దేవుడు చెప్పిందేమిటి? బండతో మాట్లాడు. తాను చేసిందేమిటి కోపంలో?
బండను బాధేశాడు. కోపంతో ఉన్నవాడు సాధారణంగా ఏం చేస్తాడు? దేవుని మాటను లెక్క చేయడు, దేవుని చిత్తము చెయ్యలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, నువ్వు కోపంతో రగిలిపోయినప్పుడు, ఆవేశంతో నువ్వు ఊగిపోతున్నప్పుడు వాక్యాన్ని క్రియల్లో పెట్టలేవు, వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు, దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరదు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకలేవు. అప్పుడే నీ జీవితంలో ఘోరాలు జరుగుతాయి, అప్పుడే నీ జీవితంలో నాశనకరమైన క్రియలు జరుగుతాయి. ఆనాడు మోషేతో దేవుడు చెప్పింది ఏమిటి? బండతో మాట్లాడు. మోషే చేసిందేమిటి? కోపంతో బండను కొట్టేశాడు. జరిగిందేమిటి? అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి దేవుడు బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు. కానీ వెంటనే మోషేతో దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నేను నిన్ను బండతో మాట్లాడమంటే నువ్వు బండను కొట్టావు. ఇశ్రాయేలీలలో ఎవరైనా వాగ్దాన దేశానికి వెళ్తారేమో కానీ మోషే నువ్వు మాత్రము వెళ్ళవు. ఎంత పనిష్మెంట్ అంటది. ఏంటి ప్రభువా, నేను వాగ్దాన భూమికి వెళ్ళనా? వెళ్ళవు. ఇన్ని లక్షల మందిని ఇంతకాలం భరిస్తూ సహిస్తూ వారు ఎన్ని మాటలన్నా తట్టుకుంటూ నేను ఇంతగా ప్రయాసపడితే కూడా వాగ్దాన భూమికి నేను వెళ్ళనా? వెళ్ళవు. ఎందుకని? నీకున్న కోపమే ఆఖరికి నా మాట వినకుండా చేసింది. వాగ్దాన భూమిలోకి నువ్వు వెళ్ళలేవు. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, మోషేకున్నటువంటి కోపం వల్ల, ఆ రోజు తొందరపాటుతనం వల్ల దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి మోషే వెళ్లకుండా చేసేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోకపోతే నీ నోరు అదుపులో ఉండదు. నీ నోరు అదుపులో ఉండకపోతే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావు, వ్యర్థమైన వాటిని మాట్లాడతావు, కూడని వాటిని మాట్లాడతావు, ద్వేషిస్తావు, దూషిస్తావు, శపిస్తావు, కూతులు మాట్లాడతావు, చెయ్యెత్తుతావు, గాయపరుస్తావు, ఏమైనా చేస్తావు. అలా ఏమైనా చేసినప్పుడు అది ఎంతకైనా నువ్వు ఎంతకైనా తెగించినప్పుడు ఆ తెగింపు జీవితం నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. నువ్వు వెళ్లాల్సినటువంటి దేవుడు నీ కోసం సిద్ధపరిచిన వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టకుండా చేసేస్తుంది. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. దేవుని యొక్క గొప్ప సేవకుడైన మోషే, భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషే, బహు గొప్ప నాయకుడైన మోషే ఆఖరికి వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. కారణము, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆవేశంలో, కోపంలో చేయకూడని చేసేసాడు. ఒకనొక సమయంలో ఆ వ్యక్తి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, కారు కొనాలి, కారు కొనాలి, కారు కొనాలి. అది అతని డ్రీమ్, అది అతని కళ. ఆఖరికి ఆ కళ నెరవేరింది. ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారును బహుగా ముచ్చటపడుతూ తుడుచుకుంటూ ఉండేవాడు, శుభ్రపరుచుకుంటూ ఉండేవాడు. పొద్దున్న లేస్తే కారుతోనే పని. కారు కడుగుతున్న సమయంలో కొడుకు కూడా వచ్చి ఏదో సహాయం చేయాలని ప్రయాసపడుతున్నాడు. ఈ లోపల తండ్రి కారు కరుగుతున్న సమయంలో కొడుకు ఏదో ఒక పెన్సిల్లో ఏదో తీసుకుని కారు మీద ఎక్కడ మూల గీస్తా ఉన్నాడు. అది చూసిన తండ్రికి ఒళ్ళు మండిపోయింది. నేను ఎంత కష్టపడి కారు శుభ్రంగా కడుగుతూ ఉంటే వాడేంటి పిచ్చోళ్ళు గీతలు గీస్తున్నాడని చెప్పి తన చేతిలో ఆ కారుకు రిపేర్ చేయడానికి సంబంధించినటువంటి కిట్ ఏదైతే ఉందో ఆ కిట్లో ఉన్న ఒక రాడ్ తీసుకుని విసిరి కొట్టాడు కోపంతో. రేయ్, ఏంట్రా నువ్వు అని చెప్పి విసిరి కొట్టాడు. అది వెళ్ళి వెళ్ళి ఆ కుర్రవాడి నొసటం తగిలింది. ఆ కుర్రవాడు అక్కడే గిలగిలా గిలగిలా కొట్టుకుని పడిపోయాడు. తండ్రి పరుగు పరున వెళ్ళాడు. గిలగిలా కొట్టుకుంటున్న కుమారుని చేతిలో తీసుకున్నాడు, హాస్పిటల్కి పట్టుకెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్స్కి అప్పగించాడు. బయట ఏడుస్తూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. డాక్టర్లు బయటకు వచ్చాడు. ఏమైందయ్యా మీ అబ్బాయికి? అయ్యా, నేను లేక లేక ఒక కారు కొనుక్కున్నా. ఆ కారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కారు మీద మా అబ్బాయి ఏదో గీతలు గీస్తా ఉండి తట్టుకోలేక ఒక రాడ్డు విసిరా, వాడికొచ్చి తగిలింది. వాడు గిలగిలలాడుతూ ఉంటే నేను హాస్పిటల్ తీసుకొచ్చా. ఇందుకు ఏమైందయ్యా మా అబ్బాయికి? అప్పుడు ఆ డాక్టర్లు చెప్పారు, నీవు కారుని నీ బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించావు. ఆ కారుని ప్రేమించి నీ బిడ్డను శిక్షించావు. కోపంతో ఆఖరికి నీ కుమారుణ్ణి చేతులారా చంపేసుకున్నావు. ఇక నీ కుమారుడు నీకు లేడు, చచ్చిపోయాడు. ఆ తండ్రి గోడకేసి తన తలకాయ కొట్టుకున్నాడు. గోడకేసి బాదుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు. ఎంత గుండెలు బాదుకుంటే, ఎంత తలకాయ పగలగొట్టుకుంటే చచ్చిపోయిన కుమారుడు తిరిగి వస్తాడా? తండ్రులు, తల్లులు, భర్తలు, భార్యలు ఆవేశం వస్తే ఎంతకైనా తెగిస్తారు కదా మీరు. ఆవేశం వస్తే, కోపం వస్తే ఏ వస్తువు పట్టుకుని ఆ వస్తువు విసురుతారు కదా. ఆవేశం వస్తే, కోపం వస్తే మనుషులు మనుషులుగా ఉండరు కదా. ఆ కోపమే ఆ మూర్ఖుని యొక్క ఆ కుమారుణ్ణి పొట్టన పెట్టుకుంది.
ఆ కుమారుని ఏడ్చుకుంటూ తీసుకెళ్లాడు, సమాధి కార్యక్రమాలు చేశాడు. ఇంతకీ నా కొడుకు ఏమి రాశాడు అక్కడ, ఏం గీశాడు అక్కడ అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళి ఆ కారును ఒకవైపు తంతునే, ఈ పనికి మన కారు వల్లే నా కొడుకును పొట్టను పెట్టుకున్నానని చెప్పి ఆ కొడుకు గీసిన గీతలు ఏంటో చూద్దామని చెప్పి వంగి ఆ గీతలు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, డాడీ ఐ లవ్ యూ, నాన్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని రాశాడండి. ఆ మాట చదివిన ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. నన్ను ప్రాణంగా ప్రేమించిన నా కుమారుడు తన ప్రేమను తెలియక ఇలా వ్యక్తపరుస్తూ ఉంటే వాస్తవాన్ని గ్రహించకుండానే ఆ కొడుకును పొట్టన పెట్టుకున్నానే. ఆ తండ్రి ఆ షాక్ తట్టుకోలేక పిచ్చివాడైపోయాడట. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఆ తర్వాత రోడ్ల మీద పిచ్చివాడిగా తిరుగుతూ గడిపి తను చాలించాడట. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, జాగ్రత్తగా వినుము. కోపంతో రగిలిపోయేవాడికి వాస్తవాలు తెలియదు. ఆవేశంతో రగిలిపోయే స్త్రీకి వాస్తవాలు తెలియదు. కోపంతో మాటి మాటికి చెయ్యెత్తే మూర్ఖుడికి వాస్తవాలు తెలియవు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, మోషే వంటి వాడే కోపముతో దేవుని మాటనే పెడచెవిని పెట్టేశాడు. దేవుడు ఏం చెప్పాడో కూడా మర్చిపోయాడు. ఎస్, కోపము మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కోడని పనులు చేయిస్తుంది, కాని పనులు చేయిస్తుంది. తత్ఫలితంగా తీరని నష్టాన్ని కూడా నీకు మిగులుస్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో తీరని నష్టము జరగక మునిపే, కోడని పనులు నువ్వు చేయక మునిపే ఈరోజు ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి, ప్రభువా నాకున్న కోపము నుంచి, ఆవేశము నుంచి, ఆగ్రహము నుంచి నన్ను విడిపిస్తావా, కోపతాపాల నుంచి నన్ను విడిపించి నేను ప్రశాంతంగాను నెమ్మది కలిగి, ఓర్పు కలిగి, దీర్ఘశాంతము కలిగి జీవించే జీవితం నాకు ఇస్తావా అని ఎందుకు మనం ప్రార్థన చేయకూడదు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకు నీకంత కోపం? ఎందుకు నీకంత ఆవేశం? ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి ఆవేశం. అసలు పూర్తిగా విషయం వినకుండానే నువ్వు మూర్ఖత్వాన్ని బయట పెడుతున్నావు. చిన్న పిల్లలు, యవన బిడ్డలు, ఎందుకు మీకంత కోపం మీ మమ్మీ మీద, మీ డాడీ మీద? ఎందుకని తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకని నా ప్రియ సహోదరుడు మాటి మాటికి నీ భార్య మీదకు వెళ్తున్నావు, చెయ్యెత్తుతున్నావు, కోపడ్డానికి, కొట్టడానికి తెగిస్తున్నావు? అది నీ మూర్ఖత్వం అనే సత్యం మర్చిపోవద్దు. ఎందుకు నా ప్రియ సహోదరి నీ భర్తను మాటి మాటికి ఎదురిస్తున్నావు, విసిగిస్తున్నావు, కోపాన్ని పుట్టిస్తున్నావు, రెచ్చగొడుతున్నావు? నీకు అది క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. నరుని కోపము దేవుని యొక్క చిత్తాన్ని చేయదు, ఆయన నీతిని నెరవేర్చదు. ఈరోజు ఈ మాటల ద్వారా నువ్వు నిజంగా కోపిస్తువైతే, కోపముతో ఆవేశముతో రగిలిపోయి నష్టాన్ని, కష్టాన్ని కొంతెచ్చుకుంటున్నట్లయితే ఆ కోపమే నిన్ను నరకానికి ఏడవక మునిపే. ఆ కోపానికి ఈరోజు స్వస్తి చెప్తే ఎంత బాగుంటుంది. ఈరోజు కోపంతో రగిలిపోతున్నా, ఆవేశంతో రగిలిపోతున్నా, తొందరపాడుతనంతో ఊగిపోతున్న నీతో దేవుడు మాట్లాడినట్లయితే, ప్రభువా నాలో ఉన్న కోపం నుంచి, ఆవేశం నుంచి, తొందరపాడుతనం నుంచి, త్వరగా రియాక్ట్ అయ్యేటటువంటి మనస్తత్వం నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా. కోపం వల్ల ఎంత నష్టాన్ని కొందేచుకున్నానో, కోపం వల్ల ఎన్ని కష్టాలు కొందేచుకున్నానో నాకు బాగా తెలుసు ప్రభువా. నా కుటుంబాన్ని కూల్చేసుకున్నా, బ్రతుకునే పాడు చేసేసుకున్నా, బంధాలు తెంచేసుకున్నా, అనురాగాలు అణచేసుకున్నా, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడి నీ కోపాన్ని విడిచిపెట్టు, ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. నీ కోపము నీ జీవితాన్ని నాశనం చేయబోతుంది, నష్టాలు పాలు, కష్టాలు పాలు చేయబోతుంది, కన్నీటి పాలు చేయబోతుంది అని దేవుడు నీతో చెప్పినట్లయితే నీ కోపతాపాలను సమాధి చేసి ప్రశాంతంగా జీవించడానికి ఈరోజు ప్రభు యొక్క సహాయం కొరకు, కనికరం కొరకు ఎదురు చూస్తావా, అడుగుతావా? దేవుడు ఒకవేళ మీతో మాట్లాడినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు ఉంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. నీ వాక్యములో ఉన్న ఈ సత్యాన్ని మేము క్రియల్లో పెట్టే శక్తి మాకివ్వండి. మోషే కోపము వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా చేసేసింది. అయ్యా ఇటువంటి తొందరపాడుతనంతో, కోపముతో, ఆగ్రహముతో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా కోపతాపాలు విడిచిపెట్టి ప్రశాంతంగాను ఆత్మీయంగాను
ప్రేమనురాగాలు పంచేవారిగాను, అర్థం చేసుకునేవారిగాను, నీ చిత్తాన్ని గ్రహించి నీ మాటకు లోబడేవారిగాను, చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువ దర్శించమని, వారిలో ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి కోపతాపాల నుంచి మమ్మును విడిపించమని, కనికరించమని, ఇక నుంచి అయినా ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రభువా మేము కల్పించేవారిగా మమ్మల్ని దీవించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.